Welcome to video, welcome to Trinath Videos Hub. Please subscribe my YouTube channel Trinath Videos Hub. Maths quiz number 9, 10th class mathematics sambandhinchi quiz number 9 ni nirvahinchukuntunnam. Google form lo veetalaka answers ee sari meeru kindane number maatrame veyavalsi untundi. Question number A ani untundi, A ki saripoyinatuvanti kindane manaki answers స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్లో కరెక్ట్ అయిన నెంబర్ని, ఆన్సర్ నెంబర్ని మీరు గూగుల్ షీట్లో డ్రాప్ డౌన్ బాక్స్లో నింపవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఫాలో అవుతూ నింపండి. క్వశ్చన్ ఏ, ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 దెన్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఈజ్ ఈక్వల్ పి అనేది మొదటి 5 గుణిజాలు, 3 యొక్క గుణిజాలు, మొదటి 5 3 యొక్క గుణిజాలు. క్యూ అనేది 18 యొక్క కారణాంకాలు. అయితే పి ఇంటర్సెక్షన్ క్యూ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా కిందని వాళ్ళని చూస్తూ సరైన ఆన్సర్ని మీరు గూగుల్ ఫార్మ్లో నింపండి. క్వశ్చన్ నెంబర్ 2 అంటే క్వశ్చన్ నెంబర్ బి. ఇక్కడ ఎక్స్ వై అనే రెండు సెట్స్ ఇవ్వడం జరిగింది, సమితులు. జాగ్రత్తగా మీరు ఈ వ్యంచిత్రాన్ని చూసి ఎక్స్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ కనుగొనండి. కిందనే మనకి ఆన్సర్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి చూడండి. 1 to 12 వరకు ఆన్సర్స్ ఉన్నాయి. ఇందులో సరైన ఆన్సర్ని మీరు ఎంచుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 12 అయిందనుకోండి, నెంబర్ 12 సరైన ఆన్సర్ అయితే గూగుల్ ఫార్మ్లో మీరు 12 అని టైప్ చేయాలి. అందుకు ఇక్కడ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో సరైన నెంబర్ని మీరు గూగుల్ షీట్లో టైప్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఎక్స్ డెల్టా వైకి రెండు ఫార్ములాలు ఉన్నాయి. ఏ ఫార్ములాను ఉపయోగించైనా కనుక్కోవచ్చు. క్వశ్చన్ నెంబర్ సి, ఇఫ్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ 0.30103 దెన్ లాగ్ 32 ఈజ్ ఈక్వల్ట్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.30103 అయితే లాగ్ 32 విలువ ఎంత అనే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. లాగ్ 32ని ఏ విధంగా రాస్తే మనకి లాగ్ 2 వస్తుందో చూసుకొని జాగ్రత్తగా ఆ విధంగా చేయండి. క్రిందిని స్క్రోల్ అవుతున్నటువంటి ఆన్సర్స్లో ఏ నెంబర్ ఆన్సర్ కరెక్ట్ అయిందో ఆ నెంబర్ మాత్రం మనం ఆన్లైన్ క్విజ్ ద్వారా గూగుల్ షీట్లో మీరు నింపాలి. క్వశ్చన్ నెంబర్ డి, ఇఫ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ 1.414 దెన్ రూట్ 72 ఈజ్ ఈక్వల్ట్ రూట్ 2 విలువ 1.414 అయితే రూట్ 72 విలువ ఎంత? కిందని ఆన్సర్స్ స్క్రోల్ అవుతున్నాయి, వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. 1 to 12 వరకు ఆన్సర్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒకటి దీని తాలూకు ఆన్సర్ ఉంటుంది. ఆ నెంబర్ని గుర్తుపెట్టుకొని మీరు గూగుల్ షీట్లో ఆ నెంబర్ని క్వశ్చన్ నెంబర్ డి దగ్గర మీరు వేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ అయిన ఆన్సర్ని ఇవ్వండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఈ, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ఎక్స్ స్క్వేర్డ్ ప్లస్ 5x ప్లస్ 6 దెన్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ఈజ్ ఈక్వల్ట్ ఆల్ఫా బీటాలు అనేవి ఎక్స్ స్క్వేర్డ్ ప్లస్ 5x ప్లస్ 6 యొక్క శూన్యాలు. అలాంటప్పుడు 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ఈజ్ ఈక్వల్ట్ ఎంత? క్రిందని స్క్రోల్ అవుతున్న ఆన్సర్స్లో కరెక్ట్ అయిన ఆన్సర్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ సరైన ఆన్సర్ నెంబర్ని మీరు గూగుల్ ఫార్మ్లో టైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినోమియల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x² ప్లస్ ఎక్స్ మైనస్ 6 దెన్ ఆల్ఫా బీటా గామా. అంటే ఇక్కడ మనకి ఘన బహుపది ఇవ్వడం జరిగింది. శూన్యాల లబ్దం కనుగొనండి. శూన్యాల లబ్దం అంటే ఏమిటి? ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఫార్ములాని మీరు గుర్తు తెచ్చుకుంటే ఈజీగా శూన్యాల లబ్దం మనకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది క్యూబిక్ పాలినోమియల్ కాబట్టి ఫార్ములాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. k
కిందనే ఆన్సర్స్ స్క్రోల్ అవుతున్నాయి. జాగ్రత్తగా మీరు ఫైండ్ అవుట్ చేసి ఏ నెంబరు ఆన్సర్ కరెక్టో గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ జీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ పాలినోమియల్ ఎక్స్ స్క్వేర్డ్ ప్లస్ ఎక్స్ మైనస్ 72. ఎక్స్ స్క్వేర్డ్ ప్లస్ ఎక్స్ మైనస్ 72 బహుపది యొక్క కారణాంకాలు ఏమిటి? ఇక్కడ కారణాంకాలుగా విడగొట్టడం జరిగింది. ఈ క్రిందని స్క్రోల్ అవుతున్న వాటిలో కారణాంకాలు ఏమిటో జాగ్రత్తగా మీరు కనుక్కొని సరైన ఆన్సర్ నెంబర్ని డ్రాప్ డౌన్ బాక్స్లో మీరు నెంబర్ వేసి లాస్ట్లో సబ్మిట్ చేయండి. ఈ విధంగా ఆన్సర్ జీ, ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ జీ మనం ఇప్పుడు చూడడం జరిగింది. తర్వాత క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హెచ్, క్వశ్చన్ నెంబర్ హెచ్, ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ దిస్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి చూడండి ఏమిచ్చాడంటే, రెండు వరుస ధన సంఖ్యల లబ్ధము 306 అయితే దానికి తగినటువంటి వర్గ సమీకరణం రాయండి. కిందలో చూడండి, క్రిందని స్క్రోల్ అవుతున్న వాటిలో దీనికి సంబంధించిన వర్గ సమీకరణం ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మీరు ఆ నెంబర్ను గుర్తుపెట్టుకొని డ్రాప్ డౌన్ బాక్స్లో ఈ నెంబర్ను వేయండి. క్వశ్చన్ నెంబర్ ఐ, ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ, √27, √48, √75 and so on. ఇక్కడ ఇచ్చినటువంటి అంక శ్రేణిలో తర్వాత పదాన్ని కనుగొనండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత పదం ఏమొస్తుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ క్లూ ఏంటంటే, డీని కనుక్కుంటే మీకు ఈజీగా నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఫస్ట్ మీరు డీ కనుక్కోండి. డిఫరెన్స్, పదాంతరం అంటాం తెలుగు మీడియం వాళ్ళు, కనుక్కుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ జే, 105, 98, 91, 84 and so on ఆర్ ఇన్ ఏపీ, దెన్ డీ ఈజ్ ఈక్వల్ట్ 105, 98, 84 and so on. ఇవి అంకశ్రేణిలో ఉంటే డీ విలువ ఎంత? పదాంతరం డీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కిందని స్క్రోల్ అవుతున్నాయి మనకి సొల్యూషన్స్. ఏ సొల్యూషన్ కరెక్ట్ అయిందో దాని నెంబర్ని మీరు డ్రాప్ డౌన్ బాక్స్లో మీరు టైప్ చేసి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.